కాదల్లా ఇక భూమి మీద బతకాలనా అద్దా లేకుంటే ఏంది అసలు ఈ రేట్లు ఏంది తాపకోపారు ఇట్లా పెంచుకుంటా పోవుడేంది మోడీ సార్ దయ వల్ల రోజు రోజుకు పెట్రోలు డీజిల్ రేట్లు ఎట్లా పెరుగుకుంటూ పోతున్నాయో చూస్తూనే ఉన్నాం కదా అసలు బండి తీయాలంటేనే భయమవుతుంది అందుకే అసలు అప్పుడేకా బస్సులు నేనైతే ఇక మొన్నటికి మొన్న గ్యాస్ రేటు కూడా పెంచిండు మహానుభావుడు ఇక ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెరిగిందట అంటే హోటళ్ల ఉండే గ్యాస్ సిలిండరు ఇక గుండె నిబ్బరం చేసుకొని ఆ ముచ్చట కూడా చూసే ఓ శితం అవుతుంది అవునల్లా మన ఇండ్లల్లో వేయించుకునే గ్యాస్ మొద్దు రేటు మొన్నటికి మొన్న యాభై రూపాయలు వచ్చే కదా మనం కూడా రోడ్ల మీద కచ్చి నిరసన చేసినాం అయినా గానీ ఈ కేంద్రం వల్ల మనసు గరగలే ఇది చాలదని ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటేనే పోతుర్రు ఇక ఇప్పుడేమో పుండు మీద కారం తల్లినట్టు కమర్షియల్ గ్యాస్ ముద్దు రేట్లను కూడా పెంచిర్రు చమురు కంపెనీ వాళ్ళు అంటే హోటల్ వేయించుకుంటారు ఎక్కువ ఇక గ్యాస్ కనెక్షన్ లేని కూడా అప్పటికప్పుడు పైసలు కట్టి వేసుకుంటారు ఆ అదే కమర్షియల్ గ్యాస్ ముద్దు అన్నట్టు వీటి రేటు పెంచింది ఏ ఐదు రూపాయలు పది రూపాయలో కాదల్లా ఏదో రెండు వందల యాభై రూపాయలు చిర్రు ఒక్క రోజుకే రెండు వందల యాభై రూపాయలు పెరుగుడు అంటే ఏందన్నట్టు ఇక పెరిగింది దాంతో కలుపుకుంటే ఆ గ్యాస్ మొద్దు ఇప్పుడు మన హైదరాబాద్ లా రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అయింది రెండు వేల నాలుగు వందల అరవై అంటే ఏ అయినా మా ఇంటి సిలిండర్ పెంచలే కదా హోటల్లో కదా అని అమాయకంగా అట్లా అనుకోకూర్రి అసలే ఈ మంచి నూనె రేట్లు పెరిగినాయని ఓటల్ వాళ్ళు కింద మీద అవుతుర్రా ఇప్పుడు గ్యాస్ రేట్ కూడా పెరిగింది ఇక ఈ వజన్ కూడా మన మీదనే పడుతుంది టిఫిన్ ల రేట్లు పెంచుతారు ఏమన్నంటే ఏం చేద్దామమ్మా ఈ కేంద్రం చేయబట్టే రేట్లు ఎట్లా పెరిగినాయో మీరు కూడా చూస్తేనే ఉన్నారు కదా అని అంటారు ఇక అప్పుడు ఏం మాట్లాడతాం అగోగట్లయితుంది కదా అమ్మ తోడు చెప్తున్నా నాకైతే మస్తు గజ్జు అంటుందోల్లా మీరేమనుకున్నా మంచిదే అసలు ఎట్లా బతుకుతామా అని వనుకూడుతుంది ఇంకా రాను రాను ధరలు ఎట్లుంటాయో ఎంత దూరం ఉరుకుతాయో తలుసుకుంటుంటే నేను నిద్ర పడతలేదు చానా మందికి గా శ్రీలంక కథనే చూసుకో అక్కడ అసలు పైసలు ఉడతనే ఉడతలేవు చక్కెర తీసుకున్నా షాయి పత్తి తీసుకోవాలనుకున్నా అంత వేల ఉన్నదట రేట్లు శ్రీలంకలు ఇప్పుడు ఆకలికి కటకట అంటుర్రు అక్కడ అధ్యక్షునికి చక్కగా పాలన వేయరాక దిమాకు లేక ముందు సూపు కరువై దేశమే మునిగిపోయినంత పనైందని అంటుర్రు అక్కడ జనానికి కూడా అర్థమైంది అందుకే అధ్యక్షుని భవనం మీదకే యుద్ధానికి పోయిర్రు ముట్టడించిర్రట ఇక అధ్యక్షుడేమో ఎన్నో జాక్కున్నాడట అవగాట్లున్నది కాతా ఇగో శ్రీలంక తలుసుకుంటుంటే నాకు నిద్ర పడతలేదు మన కాడ కూడా రేట్లు రోజు రోజు వెరుక్కుంటూ పోతున్నాయే మరి ఇట్లా ఏంది సారు జనాలను అడ్డిరవచ్చున జర ఉపాయంతో పాలన చేయాలి కదా అని కేంద్రం వాళ్ళనంటే వాళ్ళేమంటారు ఏ ఉక్రెయిన్ ల యుద్ధమేనాయే కరోనా కాలమాయే గా తోరుచుకోకుంటే ఎట్లా దేశం కోసం జర భరించరా అని ఉల్టా మాట్లాడుతుర్రు వాళ్ళకేంది ఒడ్డు మీద ఉన్నారు ఎన్న చెప్తారు అవస్థ పడేది మనసు జనాలే జనాలైనాయే